హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మీకు top 300 questions అయితే అందిస్తున్నాం. సో ఈ ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 300 bids అనేది జస్ట్ మనం 29 rupees అందిస్తున్నాం. ఈ ఆఫర్ అనేది ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది. దీనిలో మీకు 2023 నవంబర్ నుంచి 2024 అక్టోబర్, దాదాపుగా 1 year ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కలిపి ఒక టెస్ట్ సిరీస్లా చేసి అయితే అందించడం జరుగుతుంది. అది కూడా మినిమం ప్రైస్ 29 rupees అందిస్తున్నాం. సో మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు కరెంట్ అఫైర్స్ చదువుతూ ఇప్పుడు లాస్ట్ గ్రూప్ 3 ప్రిపరేషన్లో ఈ 4-5 days మీరు చదువుతూ కనుక బిట్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి అక్కడ నేను శాంపిల్ టెస్ట్ కూడా ఇచ్చాను. ఆ ప్రశ్నలకు సంబంధించి మన టెలిగ్రామ్లో కూడా కొన్ని షేర్ చేస్తాను. ఒకసారి మీరు చూడండి, నచ్చినట్లయితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు. లాస్ట్ 10 months కరెంట్ అఫైర్స్ PDFs కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 3 పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు వంటి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. గ్రూప్ 3 ఉద్యోగాల కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేయండి. సో ఇక్కడ మనం ఖమ్మం జిల్లాకు సంబంధించి అయితే చూడవచ్చు. ఖమ్మం జిల్లాలో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇక్కడ ఆదేశాలు జారీ చేసినట్లయితే చూడవచ్చు. దాదాపుగా అన్ని జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈరోజు ఉంది. సో ఇక్కడ కూడా చూడవచ్చు, గ్రూప్ 3 పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి అని చెప్పేసి కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా వచ్చింది. సో ఇక్కడ మనకు ఏదైతే ఈ నెల 17-18 తేదీలో గ్రూప్ 3 పరీక్షను అయితే నిర్వహించబోతున్నారు. ఎవరైతే అభ్యర్థులు ఉంటారో మీరు ఆల్రెడీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. హాల్ టికెట్స్ పైన ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చూడండి. వాటికి సంబంధించినవన్నీ మీరు మీ దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ బిఫోర్, ఒక 1 hour మీరు సెంటర్కు వెళ్ళే విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. అంటే మీరు మీ సెంటర్ మీ దగ్గర నుంచి ఎంత దూరం ఉందని చూసుకొని దానికి ఎంత టైం పడుతుందని చెప్పేసి మీరు ముందే ఫిక్స్ కాండి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్ ఉంటారో చిన్న చిన్న మిస్టేక్స్ తోటి ఒక్కొక్కసారి మనం జాబ్ కోల్పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక, సో దానికి సంబంధించి మీరు ఇప్పుడే ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ ఉన్న 2-3 days కూడా మీరు ఎక్కువగా రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ఎక్కువగా రివిజన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే TGPSC కొత్త చైర్మన్గా IAS అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. పూర్తికాలం నియమించేందుకు సీఎం ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే పరిశీలనలో పరువురు అధికారుల పేర్లు, రేస్లో కొందరు రిటైర్డ్ ఆఫీసర్లు. వచ్చే నెల 3న ముగియనున్నటువంటి మహేందర్ రెడ్డి పదవీకాలం, కొత్త వారి కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో TGPSCకి కొత్త చైర్మన్ను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న మహేందర్ రెడ్డి పదవీకాలం వచ్చే నెల 3తో ముగియనున్నది. సో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. ఆ పోస్టుల్లో 2 years పాటు కొనసాగేటువంటి సీనియర్ IAS ను నియమించాలని చెప్పేసి సీఎం భావిస్తున్నట్లు టాక్. సో మరి ఆ అవకాశం రిటైర్డ్ IAS కి ఇస్తారా, లేదంటే సర్వీస్లో ఉన్నటువంటి ఆఫీసర్తోటే VRS ఇప్పించి చైర్మన్ పోస్ట్లో కూర్చోబెడతారా అనే చర్చ జరుగుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో కొంతమంది పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. దానిలో మనకు రిటైర్డ్ అయినటువంటి ఆఫీసుల యొక్క పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పేసి ఈ ఆర్టికల్లో అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకు డిసెంబర్ 3 ఇప్పుడు ఉన్నటువంటి TGPSC చైర్మన్ యొక్క పదవికాలం అయితే ముగుస్తున్నటువంటి నేపథ్యంలో సో కొత్త చైర్మన్ అయితే మనకు TGPSCకి అయితే రాబోతున్నట్లు ఇక్కడ దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ DSCకి సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు. అనర్హులకు అందలం అంటూ ఇక్కడ రావడం జరిగింది మనకి ఈనాడులో. ధృవపత్రాల పరిశీలన నామమాత్రం DSC 2024 నియామకాల్లో లోపాలు ఉన్నాయని ఆరోపణ. ఇక్కడ చూసినట్లయితే SGT స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంవత్సరం డిప్లొమా కోర్సుతో పాటుగా మనకు ఈ RCI జారీ చేసినటువంటి ధృవపత్రాలు తప్పనిసరంట. కానీ జిల్లా విద్యాశాఖ పరిశీలన అధికారులు ఏవైతే ఈ RCI ధృవపత్రాలు లేని ఇద్దరి అభ్యర్థులను 1:1 జాబితాలో అర్హులుగా గుర్తించి పోస్టింగ్ కేటాయించినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే సంవత్సరం డిప్లొమా కోర్సు పూర్తి చేసిన ధృవపత్రాల పరిశీలన నాటికి అభ్యర్థులకు ఈ RCI ధృవపత్రాలు లేవు. ఇప్పటికీ అదనపు కోర్సులకు సంబంధించి ఈ RCI నమోదు పెండింగ్లోనే ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తున్నాయి. సో SCA సోషల్ స్టడీస్ నియామకాల్లో నిబంధనలకు విరుద్ధంగా
అర్హత లేనటువంటి వారిని కూడా 1:1 జాబితాకు ఎంపిక చేసిన వారికి ఆయా పాఠశాలలు కేటాయిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని పలువురు ఆశావాహులు ఆరోపించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. డిఎస్సి 2024 నోటిఫికేషన్ ప్రకారం అర్హత సాధించాలంటే సోషల్ స్టడీస్లో ప్రధాన పాఠ్యాంశాలైనటువంటి జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కామర్స్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా ఎకనామిక్స్ ఇట్లాంటి సబ్జెక్టులు అనేటువంటి ప్రధానంగా ఉండాలంట. సో అవి లేనటువంటి వాళ్ళని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సో ప్రత్యేక కమిటీతో విచారణ కూడా చేయిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి పొరపాట్లు ఏం జరగలేదని చెప్పేసి విద్యాశాఖ అయితే చెప్తుంది. కాకపోతే దానిపైన చాలామంది అభ్యర్థులు ఆరోపిస్తున్నటువంటి వాటిని ఆరోపణలు నిజమే, కాకపోతే దానిపైన మేము ఒక ప్రత్యేక పరిశీలన కమిటీ విచారణ చేపడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు విద్యాశాఖ చెప్తున్నట్లయితే ఓవరాల్గా దీనిలో అయితే ఉంది. చూద్దాం మరి ఫర్దర్గా దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు. ఇంక ఇక్కడ జైలుకు సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు. నియామక పత్రాలు ఇప్పించండి, ప్రజాభవన్లో జూనియర్ లెక్చరర్స్ ధర్నా. తమకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి మనకు జూనియర్ లెక్చరర్స్ ఆందోళనకు దిగినట్టు చూడవచ్చు. హైదరాబాద్ బేగంపేటలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ప్రజాభవన్లో జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులు సోమవారం ధర్నా చేపట్టారు. 1392 మంది ఏదైతే మనకు టీజీపీఎస్ జైలుకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి త్వరగా ఈ నియామక పత్రాలు అందజేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ వెలుగు సక్సెస్కి సంబంధించి మహమ్మద్ కులి నిర్మాణాలు అంటూ చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు తెలంగాణ హిస్టరీ చదువుతున్నప్పుడు మనకేవైతే ఈ కట్టడాలు ఉంటాయో వాటిపైన స్పెషల్గా ఫోకస్ చేయండి. కల్చర్కి సంబంధించినటువంటి బిట్స్ ఎక్కువ పడతాయి, అది హిస్టరీలో కూడా అంతే. కల్చర్ అండ్ మనకేదైతే ఈ కట్టడాలు ఉంటాయి కదా శిల్పకళ, వీటికి సంబంధించిన వాటికి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. అక్కడనే మనకు డిఫికల్టీ ఉంటుంది కనుక వాటిని టైం ఉంటే ఎక్కువగా మీరు రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే రీజనింగ్కి సంబంధించి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడవచ్చు. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను. మీ నుంచి 100% సపోర్ట్ ఉండాలి. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ చూసినట్టయితే అత్యంత శక్తిమంతుడు ప్రధాని మోదీ అంటూ చూడవచ్చు. తర్వాతి స్థానాల్లో మోహన్ భగవత్, అమిత్ షా, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత శక్తివంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఆ తర్వాత స్థానంలో మనకు ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మోహన్ భగవత్ కావచ్చు, అండ్ హోమ్ మంత్రి అమిత్ షా, అండ్ లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలిపింది. సో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో అత్యంత శక్తివంత నాయకుల్లో 5వ స్థానంలో ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. 2024 అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుకి సంబంధించినట్టయితే ఓవరాల్గా చూసినప్పుడు 5th ప్లేస్, ఓన్లీ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను చూసుకుంటే మొదటి స్థానంలో ఉన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రధాని మోడీ వరుసగా మనకు 3వసారి ప్రధానిగా ఎన్నికై 60 రికార్డును తిరిగి రాసినట్టు ఇక్కడ చూడవచ్చు. హర్యానాలో పార్టీకి అనూహ్య గెలుపును అందించడంతో పాటు కేంద్రంలో సంస్కరణలు అమలు చేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నారంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ ఎవరున్నారు, సెకండ్ ఎవరున్నారు, వీటికి సంబంధించి మీరు జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే మారిషాయస్ ప్రధానిగా నవీన్ రామ్ గులాం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ద్వీప దేశమైనటువంటి మారిషాయస్లో అధికార పార్టీకి షాక్ తగిలింది. ఆదివారం జరిగినటువంటి ఎన్నికల్లో దేశంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని సీట్లలోనూ ప్రతిపక్ష కూటమి విజయకేతనం ఎగిరేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సోమవారం విడుదలైనటువంటి ఫలితాల ప్రకారం ప్రధాని ప్రవీణ్ జగన్నాథ్ నాయకత్వంలో అధికార కూటమి అదేవిధంగా ప్రజలు నేరుగా ఓటింగ్లో పాల్గొనేటువంటి 60 సీట్లను ఓటమికి పాలైనట్టు ఇక్కడ చూడవచ్చు. అంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అనేది మొత్తం అన్ని సీట్లు కోల్పోయిందంట. సో ప్రజెంట్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఈ నవీన్ రామ్ గులాం అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కాబోతున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, మనకు అత్యధిక ఎఫ్డిఐ పొందుతున్నటువంటి దేశాల్లో మనకు భారత్కు ఎఫ్డిఐ పొందుతున్న దేశాల్లో మారిషాయస్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక డౌట్ చాలామంది అడుగుతున్నారు, చాలా వెబ్సైట్లో మనకు అత్యధిక ఎఫ్డిఐలు ఏ దేశం నుంచి వచ్చాయని చెప్పేసి కనుక చూసినట్లయితే 2024 కొన్ని వెబ్సైట్లో మనకైతే సింగపూర్ అని ఉంది, కొన్ని వెబ్సైట్లో మారిషాయస్ ఉంది. సో ఇక్కడ కొంచెం క్లారిటీ లేదు. మీకు ఎవరికైనా పర్ఫెక్ట్ క్లారిటీ కనుక ఉన్నట్లయితే కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను కూడా చాలా వెబ్సైట్ వెతికాను, ఇది పిఐబి వెబ్సైట్లు కావచ్చు, ఇంకా చాలా రకాల వెబ్సైట్లు వెతికాను, బట్ ఇక్కడ నాకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే మిస్ టీన్ యూనివర్స్గా ఒడిషా బ్యూటీ అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు తృష్ణా రేను వరించినటువంటి కిరీటం. సో భారత్కి చెందినటువంటి తృష్ణారే మిస్ టీన్ యూనివర్సిటీ 2024 కిరీటాన్ని దక్కించుకున్నారు. ఒడిషాలోని భువనేశ్వర్లో మనకు ఐఐటి యూనివర్సిటీ కేఐటి అంటే ఇది కేఐఐటి యూనివర్సిటీ విద్యార్థిని అయినటువంటి ఈ తృష్ణారే దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి క్లింబెర్లీలో జరిగినటువంటి నవంబర్ 1 నుంచి 10 వరకు జరిగినటువంటి పోటీలో విజేతగా నిలిచారంట. సో ఆ పేరు గుర్తుంచుకుని ఆమెకు వచ్చిన టైటిల్, ఆమె ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్ అండ్ నేమ్ ఆల్సో.
ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కృత్రిమ మేధ వాడకంలో మనమే టాప్. భారత్లో ఏఐ వినియోగం 30% అని ఇచ్చారు ఇక్కడ. సో ప్రపంచ సగటు 26%. సో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక. ఇక్కడ మనం చూసినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ స్వీకరణలో భారతదేశం అగ్రగామిగా ఉంది. ఈ విషయం మనకు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తన సరికొత్త పరిశోధనల ద్వారా తెలిపినట్టు చూడవచ్చు. సో వీరి నివేదిక ప్రకారం దాదాపుగా 30% భారతీయ కంపెనీలు సో దీన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంగా ఉపయోగించడం ద్వారా గరిష్ట విలువను పెంచుకుంటున్నాయని చెప్పి ఇచ్చారు. మనం వరల్డ్ సగటు కనుక చూసినట్లయితే 26% ఉంది, మనది 30% ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టు సోయాబీన్ సేకరణలో తెలంగాణ నెంబర్ 1 అంటే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ షాముల్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో సోయాబీన్ సేకరణలో మనకు తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ సెక్రటరీ షాముల్స్ అన్నట్టు చూడవచ్చు. మంగళవారం న్యూఢిల్లీలో సోయాబీన్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలైనటువంటి కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్కు చెందినటువంటి ఈ వ్యవసాయ శాఖ కార్యదర్శులతో సోయాబీన్ సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా షాముల్స్ మాట్లాడుతూ ఇప్పటిదాకా రైతుల నుంచి మద్దతు ధరతో సోయాను సేకరించినటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించింది కదా, దానిలో అత్యధిక ఎంఎస్పి ఏ పంటకు ప్రకటించింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ మనకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే అంతరిక్ష అభ్యాస్ 2024 అంటే ఇక్కడ చూడవచ్చు. నేను చూసాను మనం అంతరిక్షంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించుకునేందుకు భారత్ తొలిసారిగా ఈ అంతరిక్ష అభ్యాస్ పేరిట యుద్ధ విన్యాసాలను అయితే నిర్వహిస్తుంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే మనకు అంతరిక్ష ఆధారిత సేవలు అందరికీ అవగాహన కల్పించడం అండ్ ప్రస్తుత దేశ రక్షణ యంత్రాంగంలో మనకేంటంటే ఈ అంతరిక్షం పోషిస్తున్నటువంటి పాత్రను తెలియజేయడం కోసం మనకు ఈ డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ అని చెప్పేసి ఒక కొత్త రకమైనటువంటి వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించుకునేటువంటి కోణంలో దీని అయితే చేస్తున్నారు. గుర్తుంచుకోండి అంతరిక్ష అభ్యాస్ 2024 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ కరెంట్ అఫేర్స్ సంబంధించి మనం టాప్ 300 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ని అయితే టెస్ట్ సిరీస్ రూపంలో అందిస్తున్నాం. సో వీటికి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మీరు ఎట్ ఏ టైం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు మీరు వాటిని చదువుకునే విధంగా మేము మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఆ పర్టికులర్ బిట్కి సంబంధించి. సో ఇవి మీకు లాస్ట్ 12 మంత్స్ కరెంట్ అఫేర్స్ అయితే కవర్ అవుతాయి. దీనిలో మీకు అన్ని జాతీయ, అంతర్జాతీయ అండ్ తెలంగాణ అంశాలన్నింటినీ కవర్ చేస్తూ చాలా ఇంపార్టెంట్ కోణంలో ఉన్నటువంటి క్వశ్చన్లు తీసుకొని మనం టెస్ట్ సిరీస్ అయితే చేసాం. సో ఈరోజు మనం లాంచింగ్ డే సందర్భంగా జస్ట్ 29K అందిస్తున్నాం. తర్వాత దీని ప్రైస్ అనేది 49 రూపీస్ చేయబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఈరోజే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన శాంపిల్ టెస్టు మన యాప్లో ఉంటుంది, మన టెలిగ్రామ్లో కూడా నేను శాంపిల్ పీడిఎఫ్స్ ఒకసారి మీకు పంపిస్తాను. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి చూడండి, నచ్చినట్లయితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.